హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సాంబార్ పొడి ఎంతో రుచిగా ఉంటుంది. హోమ్ మేడ్ కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ అందరం ఏంటంటే బయట తెచ్చుకొని తొందరగా అయిపోతుంది, సో అలా అలా అనుకుంటాం కాబట్టి ఒక్కసారి హోమ్ మేడ్ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో స్టార్ట్ చేసేద్దాం. ఈ ఐటమ్స్ మొత్తం ఆయిల్ లేకుండా ద్వారగా వేయించుకోవాలి. ఒకటి ఒక కప్పు ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక 20-25 లవంగాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు, 2 కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ రైస్, వైట్ రైస్ అన్నమాట, ఒక 3 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక ఎండుమిర్చి ఒక కప్పుకి. ఈ కప్పుకి మంట ఆన్ చేస్తున్నాను. ఫుల్ మంట కాకుండా కొంచెం మీడియంగా పెట్టుకోవాలి, మాడిపోతే. ముందు పచ్చిపప్పు, మినపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత అది మీ ఫ్రై చేస్తాం. అది లైట్గా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, ఫ్రై అయిపోయినట్టేనా? ఇంకొంచెం అది అమ్మటే ధనియాలు, అది కొంచెం టైం పడుతుంది. ఓకే, లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. తర్వాత ధనియాలు వేసుకోవాలి, మొత్తం కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ వేసుకోవాలి. కొంచెం ధనియాలు వేసింది, మెంతులు అవి ఒక్క తర్వాత, తర్వాత జీలకర్ర, రైస్, ఎండు కొబ్బరి, లవంగాలు. ఇవన్నీ కలిపి ఎంతసేపు ఫ్రై చేయాలి? అవి దోరగా వేగిన వరకు, టైం అంటూ ఏం లేదు. ఇవన్నీ ఆగటం అయిపోయింది. ఎండిమిర్చి వేసిన తర్వాత ఒక 1 నిమిషం 2 నిమిషాలు ఉంచితే చాలు. ఈ చమ్సీ వేసుకోవాలి, మంట ఆకుండా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వాస్తున్నారు, అవి చల్లారిన తర్వాత బాగా పూర్తిగా మిక్సీ వేసుకోవాలి. చల్లారిపోయాయమ్మా? చల్లారినాయి, మిక్సీ వేసుకున్నాను. మెత్తటి పౌడర్ లాగా వేయాలా లేకపోతే ఎలా? మెత్తగా వేయాలి, పౌడర్ లాగా మెత్తగా వేయాలి, అప్పుడు నీకు చిక్కదనం వస్తుంది సాంబార్ అనేది. ఓకే, బౌల్లోకి తీసుకున్నావా మొత్తం? మొత్తం బౌల్లోకి తీసుకున్నాను. సాంబార్ పౌడర్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ సాంబార్ పొడి మనం వేసుకునేటప్పుడు, సాంబార్లో వేసుకునేటప్పుడు కారం ఇంకా సరిపోదు, బట్ మనం ఎక్స్ట్రాగా ఇంకొంచెం కారం వేసుకోవాలి. అది కూడా ఏంటంటే ఎల్లిపాయ కారం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అండ్ వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోవచ్చు మనం చేసుకునేటప్పుడే, బట్ ఏంటంటే ఇది మనం స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది తొందరగా పోతుంది. మనం అప్పటికప్పుడు పౌడర్ చేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేవర్ కోసం, అప్పుడు ఇంకా ఫ్రెష్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వెల్లుల్లిపాయలు అప్పుడు వేసుకోవచ్చు. సో మేము అందుకని ఇప్పుడు వేయలేదు ఎల్లుల్లిపాయలు. అండ్ ఈ ఎల్లిపాయ కారం అనేది మేము వీడియో మీకోసం మళ్ళీ చేస్తాము ఒకటి స్పెషల్గా, అప్పుడు మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాము, చెక్ చేసుకోండి వెల్లుల్లిపాయ కారం ఎలా చేస్తాము ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, సాంబార్ ట్రై చేయండి, మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.